అదే సార్ నేను 2019 లో ఫిబ్రవరి లో కొన్నాను సార్. ఓకే. ఇంకా అసలు ఎవరికి ఏ మెకానిక్ కి చూపించలేదు. అసలు ఈ మధ్యనే సార్ ఒక 2 నెలల నుంచి 40 వెళ్ళినా 50 వెళ్ళినా బండి పెట్రోల్ అయిపోయినప్పుడు ఊగుతూ ఉన్నట్టు వెళ్తుంది సార్. 2019 లో మీరు ఎక్కడ డైరెక్ట్ షోరూమ్ లో తీసుకున్నారా? ఎట్లా? షోరూమ్ లో ఆర్కే హోండాలో తీసుకున్నాను సార్, రాజమండ్రి. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఫ్రెండ్ రాజమండ్రి నుంచి ఫోన్ చేశారు, మన సబ్స్క్రైబరు. సో ఈయన మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. సో ఈయన ఏంటంటే హోండా కంపెనీ నుంచి షైన్ వాడుతున్నారు ఈయన. సో ఈయన ఏం చెప్తున్నారంటే 4-5 ఇయర్స్ నుంచి ఈ వెహికల్ అయితే వాడుతున్నారు, ఈ బండి అయితే వాడుతున్నారు, కానీ అది డైలీ 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ మాత్రమే తిరుగుతుంది. సో ఈయన రాజమండ్రిలో పనిచేస్తారు. సో ఆఫీస్ నుంచి ఇంటి దగ్గరికి, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ నుంచి, సో ఇలా డైలీ ఒక 25-30 కిలోమీటర్స్ మాత్రమే తిరుగుతారు. సో బండి అయితే రన్నింగ్ తక్కువ, కానీ మంచి కండిషన్లో ఉంది. 4-5 ఇయర్స్ నుంచి వాడుతున్నారు, ఇంచుమించు ఒక 6 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. సో ఈయన ఏం చెప్తున్నారంటే కంటిన్యూస్గా మెయింటెనెన్స్ షెడ్యూల్ ప్రకారం ఆయిల్ చేంజ్ అయితే చేస్తున్నారు. సో బండిలో అయితే ఎటువంటి పార్ట్స్ అయితే రీప్లేస్ చేయలే, ఒక క్లచ్ ప్లేట్ కానీ, ఒక చైన్ కిట్ కానీ, టైర్స్ కానీ, ఇంకేమీ రీప్లేస్ చేయలేదు. టైం టు టైం ఇంజనాలు అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఆయన మనకు ఫోన్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే, నేను డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది ఆ సార్ తోటి, ఆ కాన్వర్జేషన్ అంతా మీకు వినిపిస్తాను. సో నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. సో అది మాట్లాడిన మాటలన్నీ కూడా మీకు వినిపిస్తాను. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా పాత వెహికల్, కొత్త వెహికల్ కానీ, అదేవిధంగా BS4 కానీ, BS6 కానీ, ఏ బండి అయినా వాడుతున్నట్లయితే మైలేజ్ రాకపోతే, ఆ మైలేజ్ సంబంధించిన లేదా పార్ట్స్ సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు రాయండి, మళ్ళీ మీకు రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు కొత్త బైక్ కానీ, పాత బైక్ కానీ, ఏ బైక్ అయినా వాడుతున్నట్లయితే, ఏ కంప్లైంట్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో మీరు రాసినట్లయితే మన వ్యూవర్స్కి తెలుస్తుంది, దాంతోపాటు కంపెనీకి తెలుస్తుంది. సో ఓకే, ఈ కస్టమర్ ఈ బండి వాడుతున్నాడు, ఈ కంప్లైంట్ వచ్చింది, సో దానివల్ల ఈ కంప్లైంట్ రైజ్ చేసాడని కంపెనీకి తెలుస్తుంది, అదేవిధంగా మన వ్యూవర్స్కి తెలుస్తుంది. సో ఈ బైక్ వాడే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో మీరు ఏ బైక్ అయినా వాడుతున్నట్లయితే దానికి సంబంధించిన, వెహికల్ సంబంధించిన కంప్లైంట్ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే పబ్లిక్ తెలుస్తుంది, కంపెనీకి తెలుస్తుంది, మన వ్యూవర్స్ కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఇప్పుడు నేను మన బ్రదర్, మన సబ్స్క్రైబర్తో మాట్లాడిన కాన్వర్జేషన్ మొత్తం ఇప్పుడు మీకు వినిపిస్తాను. హలో, హలో సార్, నమస్తే అండి. చెప్పండి. నేను మీ సబ్స్క్రైబర్ సార్. నేను అదే హోండా బైక్ షైన్ జర్కింగ్ వస్తుంది అని చెప్పాను కదండి. అదే ఇంతకు మీరు అదే మాట్లాడిన నెంబర్ ఇచ్చాను కదా మీకు. అవునండి, అదే. అదే సార్, నేను 2019 లో ఫిబ్రవరి లో కొన్నాను సార్. ఓకే. ఇంకా అసలు ఎవరికి ఏ మెకానిక్ కి చూపించలేదు. అసలు ఈ మధ్యనే సార్ ఒక 2 నెలల నుంచి 40 వెళ్ళినా 50 వెళ్ళినా బండి పెట్రోల్ అయిపోయినప్పుడు ఊగుతూ ఉన్నట్టు వెళ్తుంది సార్. 2019 లో మీరు ఎక్కడ డైరెక్ట్ షోరూమ్ లో తీసుకున్నారా? ఎట్లా? షోరూమ్ లో ఆర్కే హోండా లో తీసుకున్నాను సార్, రాజమండ్రి. మీరు ఏం చేస్తుంటారండి? నేను మెడికల్ లో చేస్తాను సార్. మెడికల్ ఎగ్జిక్యూటివ్? మీరు అంటే రఫ్ యూజ్ ఏం కాదు? లేదు సార్, 23-24 తిరిగాను అంతే సార, థౌసండ్స్ సింగిల్ హ్యాండ్ మీదే. 23-24 థౌసండ్ అంటే 2019 లో తీసుకున్నారు కదా? అవును సార్, అవును సార్. అంటే ఇప్పుడు మన సర్వీస్ మెయింటెనెన్స్ అంతా రెగ్యులర్ గా బాగానే చేపిస్తారా? ఇంజనీర్ సర్వీస్ అంటే వాడు చేసిన 4 సర్వీసులు అయితే చేయించానండి. తర్వాత నుంచి అయితే ఏ రిపేర్ రాలేదు, ఇంజనీర్ ఒకటి మార్చేవాడిని అంతేనండి. చైన్ పాకెట్లు అసలు ఏమీ పోలేదు, టైర్లు కూడా ఏం పెద్ద అరగలేదండి. మరి కానీ జర్క్ ప్రాబ్లం వస్తుందండి, స్పీడ్ గా వెళ్తున్నా, వెనక్కి ముందుకి ఊగుతుంది సార్. మరి ఇంకా ఏ మెకానిక్ కి వెళ్ళలేదు, మిమ్మల్ని సజెస్ట్ అయ్యాక వెళ్దాము అని ఆగిపోయాను సార్. ఓకే ఓకే. అయితే మీరు టైర్లు అవి అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి? చైన్ పాకెట్ కరెక్ట్గా? టైర్లు ఏమి లేవు సార్, అన్ని కొత్తగానే ఉన్నాయి సార్. జస్ట్ ఆఫీస్ కి ఇంటికి, ఆఫీస్ కి ఇంటికి మధ్యలో కూరగాయలు అయితే ఎక్కడ వెళ్ళడానికి తప్ప డైలీ మీకు అప్ అండ్ డౌన్ వచ్చి ఒక మాక్సిమం అంటే 50 కిలోమీటర్లు తిరుగుతారు అంతే. 50 కూడా ఉంటాయి సార్, ఒక 30-20 అంతే అలా ఉంటాయి సార్. సండే అయితే బయటకి వెళ్తాం కాబట్టి ఇంకో 10 పెరుగుతుంది అంతే సార్. అంటే నాకు తెలిసి కలర్ కూడా షేడ్ ఉండదు బండి, చాలా నీట్ గా వాడుతున్నారు. ఏం లేదు సార్, ఏం లేదు సార్, అన్ని బాగానే ఉన్నాయి సార్. అయితే ఏంటంటే ఇప్పుడు వరకు ఓన్లీ ఎప్పుడన్నా మీకు కంప్లైంట్, ఎప్పుడైనా మీకు మెయింటెనెన్స్ ప్రారంగా ఇంజనీర్ కూడా చేంజ్ చేస్తున్నారు, కానీ ఇంకా సర్వీస్ పరంగా అయితే ఇంకా పార్ట్స్ ఏం రీప్లేస్ చేయలేదు అంతే కదా? ఏమి రీప్లేస్ చేయలేదు. అయితే మీరు ఏం చేస్తారంటే ఎక్సలేటర్ కేబుల్ కూడా మార్చండి. ఎక్సలేటర్ కేబుల్ అండి? ఓకే సార్. ఎక్సలేటర్ కేబుల్ లోపల రస్ట్ ఫామ్ అయిపోయి మీరు ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మన కార్బరేటర్ నుంచి అది వచ్చేటప్పుడు సరిగ్గా రస్ట్ ఫామ్ అయిపోయి సరిగ్గా తీసుకోవట్లేదు, యాక్సలరేషన్ తీసుకోవట్లేదు అది. ఓకే సార్, ఓకే సార్. ఎక్సలేటర్ కేబుల్ కూడా చేంజ్ చేసిన తర్వాత క్లచ్ కేబుల్ కూడా చేంజ్ చేయండి. క్లచ్ కేబుల్ కూడా మార్చేయమంటారా సార్? క్లచ్ కేబుల్ కూడా మీకు పైకి అలా కనపడుతుంది, లోపల రస్ట్ ఫామ్ అయిపోద్ది, దాని వల్ల కూడా మీకు మనకి కేబుల్. ఓకే సార్, అదే సార్, క్లచ్ నొక్కి గేర్ వేస్తాం అదే కదా సార్? అవునండి అవును, అది హార్డ్ అయిపోతుంది, చాలా రోజులు అయింది కదా. యాక్చువల్గా ఏంటంటే అది మనకి కిలోమీటర్ తో లెక్క కాదు అది. ఓకే సార్, అది మనకి ఒక వన్ ఇయర్ లోపు అన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే సార్, ఓకే సార్. ఇది అంటే ఎక్సలేటర్ కేబుల్ క్లచ్ కేబుల్ మార్చుతాను సార్. ఓకే సార్, ఎక్సలేటర్ కేబుల్ క్లచ్ కేబుల్ మార్చండి. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే మన మైలేజ్ ఎలా వస్తుంది మీకు? మైలేజ్ 120 కొట్టిస్తే 70 వస్తుంది సార్. 70 అంటే మీరు బండి తీసుకున్నప్పుడు అలాగే వచ్చింది కదా? మైలేజ్ అయితే ఏమీ డ్రాప్ కాలేదు, బాగానే వస్తుంది. ఏమవుతుంది సార్, అలాగే ఉంది సార్. 120 కొట్టిస్తాను సార్, 3 రోజులు వస్తుంది సార్, 70 వస్తుంది సార్.
అంటే ఇంకోటి ఏంటంటే మీకు జర్కింగ్ వస్తుంది అన్నారు కదా. అవును సార్, జర్కింగ్ అయితే వస్తుంది సార్. జర్కింగ్ ఎందువల్ల వస్తుంది అంటే అండి, అది మనకి పెట్రోల్ లోను నలకలు వస్తాయి అన్నమాట. ఓకే సార్. ఆ పెట్రోల్ లో నలకలు రావడం వల్ల ఏమవుతుందంటే, మన పెట్రోల్ ట్యాంక్ నుంచి ఇంజిన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, అలా కొట్టేసుకో లోపల రస్ట్ ఫామ్ అయిపోతుంది, డస్ట్ ఫామ్ అవుతుంది. ఓకే సార్. దానివల్ల మనకి ఏమవుతుందంటే, ఆ నలకలు ఉండడం వల్ల జర్కింగ్ అనేది సప్లై సరిగ్గా లేక అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే సార్. దానివల్ల ఒకసారి మీరు పెట్రోల్ ట్యాంక్ కూడా క్లీన్ చేయించవచ్చు. క్లీన్ చేసి తర్వాత మీరు కార్బరేటర్ కూడా క్లీన్ చేస్తే మీకు కంప్లైంట్ ఏం లేదు. మీకు మేజర్ పార్ట్స్ ఏమి ప్రాబ్లం లేవండి. అవి క్లచ్ ప్లేట్ కానీ, తర్వాత చైన్ కిట్ కానీ, టైర్లు అన్ని ఎక్సలెంట్ గా బానే ఉన్నాయని చెప్పి. అదే అదే, అంతే. ఇప్పుడు మీకు ఏం లేదు, దాని వల్ల పెట్రోల్ నలకలు వస్తూ ఉంటాయి అనమాట అండి. మనకి ఏం చేయమంటారు సార్? క్లచ్ కేబుల్, ఎక్సలేటర్ కేబుల్, ట్యాంక్ క్లీనింగ్. అదే, క్లచ్ కేబుల్, తర్వాత ఎక్సలేటర్ కేబుల్. ఓకే సార్. పెట్రోల్ ట్యాంక్ క్లీనింగ్ చేపించండి. చేపించి మీకు కార్బరేటర్ కూడా క్లీన్ చేసుకుంటే ఇంకా కంప్లైంట్ రాదు. ఓకే సార్. ఇది ఎక్కడ ఇమ్మంటారు సార్? లోకల్ మెకానిక్ ఇమ్మంటారా, షోరూమ్ కి ఇచ్చేయమంటారా? అంటే ఇప్పుడు షోరూమ్ లో ఇచ్చేస్తే మళ్ళీ ఎక్కువ గుంజుతారండి, వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అంటే మనకి లోకల్ మెకానిక్ లోనే రాజమండ్రిలో చాలా మంచి టెక్నీషియన్లు ఉన్నారు కదా. ఎవరైనా సజెస్ట్ చేయగలిసా నాకైతే ఎవరు తెలియదు సార్ మీ బైక్ కోసం. అంటే మనకి షోరూమ్ లో అయితే బాగానే ఉంటది, కానీ షోరూమ్ లో అయితే మీకు పేమెంట్ ఎక్కువైనా పర్లేదు, బాగానే చేస్తారు, కానీ కొంచెం బిల్ ఎక్కువ అవుతుంది షోరూమ్ లో అయితే. బయట ఎంత అవ్వచ్చు సార్ మామూలుగా? మామూలుగా ఇప్పుడు కార్బరేటర్ క్లీనింగ్ అంటే మీకు ఒక 150 తీసుకుంటాడు కార్బరేటర్ క్లీనింగ్. ఓకే సార్. తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ క్లీనింగ్ వచ్చి అది ఒక 100 రూపీస్ తీసుకుంటాడు, 100 రూపీస్, 150 రూపాయలు తీసుకుంటాడు. ఓకే సార్. తర్వాత క్లచ్ కేబుల్ వచ్చి మీకు హోండా షైన్ కాబట్టి ఒక 150 ఉంటుంది. క్లచ్ కేబుల్ ఒకటి, ఎక్సలేటర్ కేబుల్ ఒక 150 వేసుకోండి. ఓకే సార్. మీ పార్ట్స్ కూడా చెప్పేస్తాను. తర్వాత ఇంకా లేబర్ ఛార్జ్ తీసుకుంటే ఒక 250-300 అలా తీసుకుంటాడు. ఓకే సార్. 1000, అదే షోరూమ్ అయితే 2 అవుతుంది సార్? 1000 బిలో అవుతుంది. కోటిపల్లి బస్ స్టాండ్ కానీ గోపురం బస్ స్టాండ్ ఎవరైనా మెకానిక్ ఉంటే ఇస్తాను సార్, రేపు మండే ఇస్తాను సార్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మెకానిక్ ఇచ్చినండి బానే ఉంది కదా అని చెప్తారు, కానీ వాళ్ళది తర్వాత మనకి కంప్లైంట్ వాళ్ళకి ఎక్కువ లోడ్ ఉండడం వల్ల ఏం చెప్తారంటే, బానే ఉంది కదా పర్లేదు నడుస్తుంది అని చెప్తారు. కానీ లోపల ఏంటంటే పైకి బాగానే కనిపిస్తుంది, కానీ లోపల మనకి రస్ట్ ఫామ్ అయిపోయి మనం అప్లై చేసినప్పుడు సరిగ్గా అప్లై కాదనమాట. మన ఎక్సలేటర్ కానీ తర్వాత క్లచ్ సరిగ్గా పనిచేయదు, సరిగ్గా ఆపరేట్ కాదు. దానివల్ల మీరు ఇప్పుడు వరకు ఏం మార్చలేదు కదా, క్లచ్ కేబుల్, ఎక్సలేటర్ కేబుల్. అదేనండి, అదే ఇప్పుడు క్లచ్ కేబుల్ ఒకటి, ఎక్సలేటర్ కేబుల్ ఒకటి, కుదిరితే ఫ్యూయల్ ట్యాంక్, తర్వాత కార్బరేటర్ క్లీన్ చేసి ఎయిర్ ఫిల్టర్ మార్చండి, సరిపోతుంది. ఓకే సార్, చేపిస్తాను. ఓకే అండి, ఓకే. ఎట్లా ఉన్నాయండి వీడియోస్ బాగున్నాయి సార్? ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్లో కొత్త వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు, పాత వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు, అలాగే సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి, అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి నాకు ఫ్రెండ్స్. అలాగే డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.